అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలో ఉన్న సమయంలో ఎలాంటి చెత్త దూకుడు నిర్ణయాలు తీసుకునే వారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వైట్ హౌస్ లో ఉండే కీలక అధికారులు తనకు నచ్చకపోతే ఉన్న పడంగా ఊస్టింగ్ ఆర్డర్లు ఇచ్చేవారు, విదేశీయుల రాకపోకలపై ఆంక్షలు విధించడం, వీసాలపై కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం, మరీ ముఖ్యంగా జాత్యహంకార దాడులు జరుగుతున్నా చలించకపోవడం, కరోనా సమయంలో సకాలంలో స్పందించకపోగా వ్యాక్సినేషన్ మాస్క్ వంటి విషయాలలో నోటికి వచ్చినట్టు మాట్లాడటం, ఇలా ఎన్నో రకాల ఒంటెద్దు పోకడల కారణంగా ట్రంప్ పదవీచ్యుతుడు అయ్యారు. అయితే ట్రంప్ అధికారంలో ఉన్న సమయంలో ఓ చెత్త నిర్ణయం తీసుకున్నారని, ఆ నిర్ణయాన్ని అప్పటి అమెరికా జాయింట్ చీఫ్ మార్క్ మైలీ తీవ్రంగా వ్యతిరేకించారని తాజాగా అప్పటి డిఫెన్స్ సెక్రటరీ మార్క్ తాను రాసుకున్న పుస్తకంలో వెల్లడించారు. ఇప్పుడు ఈ పుస్తకంలో వెల్లడించిన అంశాలు ట్రంప్ బుద్ధిని మరోసారి బయటపెట్టాయని, ఈ అంశాలు రాజకీయంగా ట్రంప్ కు ఎదురుదెబ్బే అంటున్నారు నిపుణులు. ఇంతకీ మార్క్ రాసిన ఆ పుస్తకంలో ఏముంది? ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు నల్లజాతి వ్యక్తి జార్జ్ ఫ్లాయిడ్ హత్య జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అప్పటి పోలీసు అధికారులు నిర్దాక్షిణంగా నల్లజాతి వ్యక్తిని చంపేశారు. ఈ ఘటన కారణంగా వేలాది మంది నల్లజాతీయులు రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున నిరసనలు తెలుపడమే కాకుండా పెను విధ్వంసం సృష్టించారు. అయినప్పటికీ ట్రంప్ వారి కోపాన్ని శాంతింప చేసే ప్రకటన చేయలేదు. దాంతో మరింత రెచ్చిపోయిన నిరసన కారులు వైట్ హౌస్ నే ముట్టడించే ప్రయత్నాలు చేశారు. ఈ ఘటన సమయంలో ప్రపంచ వ్యాప్తంగా ట్రంప్ పై పెద్ద ఎత్తున నిరసనలు కూడా వ్యక్తమయ్యాయి. దాంతో ట్రంప్ ఎంతో అసహనానికి లోనయ్యి నిరసన కారుల కాళ్లపై కాల్పులు జరపండని ఆదేశాలు జారీ చేశారట. ఆ సమయంలో అమెరికా జాయింట్ చీఫ్ మార్క్ మైలీ ట్రంప్ ఆదేశాలతో విభేదించడమే కాకుండా ట్రంప్ తో వాగ్వాదానికి దిగారని పుస్తకంలో వెల్లడించారు. తాజాగా ఈ విషయాలు బయటపడటంతో ట్రంప్ అంత పెద్ద దారుణానికి స్కెచ్ వేశాడా అంటూ నెటిజన్లు నల్లజాతీయులు మండిపడుతున్నారు. ఇలాంటి మరిన్ని తెలుగు ఎన్ఆర్ఐ వార్త విశేషాలు, ఇమ్మిగ్రేషన్, వీసా, ట్రావెల్ వార్తలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.